ఈ మెడిసిన్ తెచ్చి వాడండి. ఏమైంది బాబే? కష్టాన్ని నమ్ముకున్నందుకు, మంచిగా ఉన్నందుకు 80 సంవత్సరాలు కావాల్సిన అనారోగ్యం 60 సంవత్సరాలకే వచ్చింది. కష్టపడి పండించిన పంట మార్కెట్కి వెళ్ళేసరికి రేట్ లేదని దారిలోనే పారిపోసాం. పాలు తీయడానికి, పశువులు మేపడానికి 4 లక్షలు పెట్టి 4 కమతగాళ్ళని మాట్లాడాం. 2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. 4 రోజులు వచ్చి 10 రోజులు బట్టి రావడం మానేశారు. రాత్రి గేదె ఎంతంటే ఒక్కడు కూడా రాలా. తాతయ్యలు పడుకొని రాత్రంతా కాచారు. బ్యాంకులో తీసుకుని పెట్టిన మేకల వ్యాపారం సరిగ్గా మేతలేక బక్క చిక్కుపోతున్నాయి. ఈ పని వాళ్ళు నమ్మలేక నీకు వ్యవసాయం నేర్పుతానంటే, తాతయ్య మిమ్మల్ని అందరం చదివిస్తున్నారా, కల్తీ లేని పాలు పోస్తారని అవి కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి, కడుపు నిండా మేత పెడతారని పశువులు ఎదురు చూస్తున్నాయి, దమ్ము నేల వరి నాటల కోసం ఎదురు చూస్తుంది, వ్యవసాయ రుణాలు ఎప్పుడు కడతారా అని బ్యాంకులు ఎదురు చూస్తున్నాయి, ఈ ఇంటికి వస్తే 10,000 అప్పు దొరకదా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొదలుపెట్ట దగ్గర నుంచి చనిపోయే వరకు విశ్రాంతి లేని పనే వ్యవసాయం రా. అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు రైతును మోసం చేస్తే పర్వాలేదు, వాళ్ళు తెలివైన వాళ్ళు. పాలేరు పనులు కూడా రైతును మోసం చేస్తూ ఉంటే ఉండిపోవడం కేవలం రైతుకే సాధ్యం రా. రైతులు కాయలను చెట్లాంటి వాళ్ళు రా. చేతితో కోసిన కాయ ఇవ్వాలి, రాయితో కుట్టిన కాయ ఇవ్వాలి రా. బాబాయ్, నేను కూడా వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం, క్రికెట్, షటిల్, వీడియో గేమ్ తప్ప వ్యవసాయం చేయలేరు. చాలా కష్టం. తాతయ్య మనల్ని కష్టపడి చేసేస్తున్నారు, కనీసం ఈ రకంగా రుణం తీసుకోవాలి. అవును నాన్న, తాతయ్య ఏ పైన ఇష్టంగా చేయమన్నారు. వ్యవసాయం అంటే మాకు చాలా ఇష్టం. ఈ విధంగా అయినా తాతయ్యకు రుణం తీర్చుకుంటాం. నేర్పించండి మావయ్య, 2 రోజులేగా కష్టంగా ఉండేది. కుటుంబ సంతోషం కొరకు మీరు చాలా కష్టపడ్డారు నాన్న. మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు మేము ఎలా సంతోషపడుతున్నాం. దేశానికి అన్నం పెట్టే వ్యవసాయంలో మమ్మల్ని కూడా సాయం చేయండి బాబాయ్. బావా, ఏముందిరా ఇందులో? ఏం లేదా ఇందులో, ఈ ప్రపంచమంతా ఇందులో ఉందిరా. ఈ సృష్టిలో 2 గొప్పవిరా, 1 మట్టి, 2 మనుషులురా. మనిషికి కావాల్సినన్ని మట్టిలో ఉన్నాయరా. మనిషికి కావాల్సినన్ని మట్టి నుంచి తీసుకుంటాడు. అందుకేనారా మట్టి గొప్పది అంటారు. నిజమేరా, చాలా బాగా చెప్పు. అరే ఇప్పుడు దీన్ని ఏం చేయాలరా? ఏముంది, బాబాయ్ చేసి ఫాలో అయిపోవడమే. 2 మొక్కలు తీయడం, 4 వచ్చడం. 2 మొక్కలు తీయడం, 4 వచ్చడం, అంతే. ఎంత సులువుగా చెప్పేశావురా. అయ్యి బాబాయ్, నేను చేయలేకపోతున్నా, అట్లే పోతున్నాను రా. ఫాస్ట్ లెర్నర్ అన్నావు కదరా, అలవాటు అయిపోద్దిలే. కానీ ఇదే మన లాస్ట్ మొక్క, లేకడ్రా. అప్పుడే అయిపోయిందా? చూడండిరా, మీరు నాటిన నాట్లు అంతా మీ కష్టమేరా. బావాయి, నాటితే ఖచ్చితంగా వడ్లొస్తాయి, నమ్మకం ఏంటి? రైతు దేశానికి అన్నం పెట్టే తండ్రులు అంటాడురా. ఆ రైతే భూమికి బిడ్డలు అంటాడురా. అమ్మంటే నమ్మకం, రైతు ఈ భూమి తల్లిని నమ్ముకున్నాడురా. నిజమేరా, అమ్మ ఎప్పుడు మోసం చేయదు కదా. అరే ఆనంద్, మీ సిటీలో కరోనా పరిస్థితి ఏంటిరా? కర్నల్ లేకుండా ఎవరున్నారు మా సిటీలో?
అవునరా, ప్రపంచంలో ఉన్న మంత్రుల్ని ప్రధానమంత్రుల్ని ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు నాయకులకి కరోనా వచ్చింది, కానీ ఒక రైతు దగ్గరికి వస్తాకి కరోనాకి ధైర్యం సరిపోలేదురా. రైతుకు కానీ రైతు కూలికి ఒక్కడు కూడా కరోనా లేదురా. అదేరా రైతు అంటే. అన్న బొబ్బాయి తోటలో ఫోన్ చేద్దామా? బాగుంటుంది, పదండి వెళ్దాం. ఓయా, బోళ్ళని కాయలు ఉన్నాయి కదా, బోళ్ళని సంపాదన వస్తుంది కదా. లేదురా ఆనంద్, కాయలంటే చెట్టు ఉన్నాయి కానీ మార్కెట్లో మాత్రం అసలు రేట్ లేదురా. చూసావా కాయలని ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. అమ్మమ్మ, ఇంటి దగ్గర ఎంత అన్నం పెట్టినా తినేవాళ్ళం కాదు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఆకలి చేస్తుందిరా. నిజమేరా, ఇంటికాడ తిను తిను అన్నా ఏం తినేవాళ్ళం కాదు, కానీ ఇక్కడ 2 క్యాలరీలున్నా సరిపోదేమో అనిపిస్తుంది. ఇలా తిని పని చేస్తే మనకు 10 రోజుల్లో 6 ప్యాక్ వచ్చేస్తుందేమోరా. ఏంటో ఆలోచిస్తున్నావు తిను? ఇలా పనిచేసి పొలాల్లో తింటుంటే భలే ఉందిరా. ఏంట్రా ఇది? దానరా, ఇవే గేదెలకి పోషకాహారం రా. బావా, ఇందాక దానా పెట్టారు కదరా, ఇప్పుడు ఇది ఎందుకు? అరే ఆవుకి రోజుకి 35 కేజీలు పచ్చగడ్డి, 10 కేజీలు ఉట్టిగడ్డి, 4 కేజీలు దానా వేస్తే అప్పుడేరా ఎక్కువగా పాలిస్తాయి. ఆవులు బలంగా ఉంటాయిరా. అరే అందు నాకు ఇరా, నా పట్టుకొని పట్టుకోండి. అరే తాతయ్య చాలా కష్టపడుతున్నాడు కదరా ఒక్కడే. నిజమేరా, ఒక్కడే అన్నీ చూసుకుంటున్నాడంటే చాలా గ్రేట్. మేకలు, గేదెలు, ఆవులు, వ్యవసాయం, ఎంతైనా మనం తాతయ్యకి తోడుగా వచ్చి ఇలా హెల్ప్ చేసినందుకు నానమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుందిరా. మనకు కూడా లైఫ్లో కొంత వ్యవసాయం గురించి ఇంపార్టెన్స్ తెలిసిందిరా. ప్రతిదీ మన కోసమేరా. ఇంకా మనం తాతయ్యకి ఇలా హెల్ప్ చేస్తూ లైఫ్ లాంగ్ ఉందాంరా. నేను కూడా వ్యవసాయం గురించి బాగా తెలుసుకున్నానురా, బాగా ఎంజాయ్మెంట్ ఉంది ఇంట్లో. సరైన సమయానికి మీరు స్పందించి కుంటుపడిపోయే వ్యవసాయాన్ని మీరు నడిపించారు. మిమ్మల్ని చూసి మానేసిన పాలేలు పనులు కూడా మళ్ళీ వచ్చి పనులు జాయిన్ అయ్యారు. అవును బాబాయ్, వ్యవసాయం గురించి విని తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా చాలా కోలుకుంది, ఆయన కూడా వచ్చేలా ఉన్నారు. నిన్న ఎవరో ఇంటికి చుట్టాలు వచ్చినట్టున్నారు మావయ్య. వాళ్ళ చిన్న మామయ్యకి పెళ్లి సంబంధం రా. ఆల్రెడీ 10 మంది వచ్చిళ్ళారు. 10 సార్లు వ్యవసాయం చేసేవాళ్ళకి పెళ్ళడం అంట, వ్యాపారం చేయాలంట, ఉద్యోగం చేయాలంట. నా అబద్ధం ఆడటం తాతయ్యకి నాకు ఇష్టం లేకే పిలిచామని చెప్పారా. బాబాయ్, పల్లెటూరులో వ్యవసాయం చేసే జనం కూడా తగ్గిపోతున్నారు కదా. అవునరా, వ్యవసాయం పనిచేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. పల్లెటూరులో కూడా చిన్న చిన్న వ్యాపారాలు పెరిగినాయి. కాస్త తెలివైన చదువుకొని ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. అలాగే వ్యవసాయం పనిచేసే జనం తగ్గిపోతున్నారు. నాన్న, వ్యవసాయంలో కూడా మిషనరీ వాడచ్చు కదా, లైక్ వరి నాట్లు వేయడానికి, వరి పంట కోయడానికి, పాలు పెతకడానికి, జాడు కోయడానికి. అవునరా, వ్యవసాయాన్ని కూడా ఎంత మాత్రం సాగు చేయాలి. మరి జనాలు అందుబాటులో లేరు కదా, నిపుణుల సలహా తీసుకొని ఈ సేంద్రీయ వ్యవసాయం కూడా ప్రారంభించాలి.
అవును బాబే, 10 మంది 10 రోజులు చేసే పని మిషన్తో 1 రోజులో కంప్లీట్ చేసేయచ్చు. అవునరా, మన దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనానికి ఆహారం పెట్టేది 1,60,00,000 మంది వ్యవసాయదారులు చేసే వ్యవసాయం ద్వారా కదా. మీరు ఎక్కడ ఉద్యోగాలు చేసినా వ్యవసాయం మర్చిపోద్దు. వ్యవసాయానికి మీలాంటి యువశక్తి చాలా అవసరం రా. రైతులంటూ వ్యవసాయం చేయకపోతే మనుషులు ఎంత బ్రతుకుతారా? ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనిషి బ్రతకాలంటే తిండి కావాలి. తిండి కావాలంటే వ్యవసాయం బ్రతకాలి. పనివాళ్ళు, పాలేర్లు, ఉద్యోగస్తులు, అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు, కుటుంబంతో సహా రైతులను ఇబ్బంది పెట్టకండి. రైతులు వ్యవసాయం ఆపితే కల్తీ ఆహారం రాజ్యం వెళ్తుంది. తిండి కోసం యుద్ధాలు జరిగినా జరగవచ్చు. నిజాయితీగా పనిచేసి రైతులకు సాయం చేయండి, వ్యవసాయం బ్రతికించండి.